దేశంలోని అంకుర పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఏడాది కాలంలో అంకుర పరిశ్రమల వార్షిక పెట్టుబడులు పదకొండు బిలియన్ డాలర్ల నుంచి ముప్పై ఆరు బిలియన్ డాలర్లకు పెరిగాయని పారిశ్రామిక ప్రోత్సాహకాలు అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ చెప్పారు నేషనల్ స్టార్టప్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశీయ పెట్టుబడుల వాటా సైతం నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగిందని పేర్కొన్నారు నియంత్రణను సులభతరం చేసే మరిన్ని సూచనలతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంకుర సంస్థల ప్రతినిధులను కోరారు రెండు పేల ఇరవై ఒకటిలో తొలి తొమ్మిది నెలల్లోనే ఇరవై మూడు బిలియన్ డాలర్ల విలువ గల వెయ్యి ఒప్పందాలు జరిగాయని చెప్పారు ఇది మన అంకుర సంస్థల బలాన్ని సూచిస్తోందన్నారు స్టార్టప్ మరింత వృద్ధి చెందేలా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు ప్రాంతీయ భాషలో కంటెంట్ ను అభివృద్ది చేయడం స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ఐదు అంశాలపై దృష్టి సారించాలన్నారు